Hi friends, welcome to my channel. Name Chandini. Very 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 good morning friends. ఈ రోజు వీడియో వచ్చేసి మీకు టైటిల్ బట్టి ఎలాగో అర్థమయ్యే ఉంటుంది. ఈ రోజు హౌస్ అప్డేట్స్ వీడియో అన్నమాట. 4 డేస్ బ్యాక్ నేను వ్లాగ్ లో ఇన్క్లూడ్ చేశాను కదా, అంటే హౌస్ అప్డేట్స్ ఇద్దాం అనుకుంటున్నాను, నాకు ఇలా ఇలా మెయిల్స్ వస్తున్నాయి ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి. దాంట్లో చాలా మంది ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు హౌస్ అప్డేట్స్ ఇవ్వమని అని చెప్పి. అండ్ ఇప్పటికీ కొంచెం లేట్ కూడా అయింది కదా, ఆల్మోస్ట్ ఒక 4-5 డేస్ అయిపోయింది నేను అలా వ్లాగ్ లో మెన్షన్ చేసి. నార్మల్ డైలీ వ్లాగ్స్ వీటి వల్ల నాకు చేయడం కుదరలేదు. ఫైనల్లీ ఈ రోజు హౌస్ అప్డేట్స్ ఇవ్వబోతున్నాను అనమాట నేను మీకు. అంటే ఫస్ట్ నుంచి మేము ఇల్లు ఎప్పుడు తీసుకుందాం అనుకున్నాము, ఎందుకు తీసుకుందాం అనుకున్నాము, అండ్ ఇప్పటి వరకు మేము ఇంకా హౌస్ వార్మింగ్ ఎందుకు చేయలేకపోతున్నాం అనేది మొత్తం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఎవరైతే ఇంట్రెస్టింగ్ ఉన్నారో వాళ్ళు మాత్రమే వీడియో కంటిన్యూగా చూడండి, లేదంటే మిగతా వాళ్ళు స్కిప్ చేసేయండి, ప్రాబ్లం లేదు. నేను మెయిన్ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, నేను వ్లాగ్స్ డైలీ వ్లాగ్స్ పెడుతున్నప్పుడు కనీసం ఒక్కరో ఇద్దరో ఖచ్చితంగా కామెంట్ పెడతారు మీది రెంటెడ్ హౌసా ఓన్ హౌసా అని. పోనీ అది పక్కన పెట్టామనుకోండి, మెయిల్స్ వస్తున్నాయి నాకు, మెయిన్ మెయిల్స్ వస్తున్నాయి నాకు. ఎలా అంటే కనీసం ఒక 2 మెయిల్స్ అయినా వస్తాయి ఒక రోజులోని. మీరు విల్లా తీసుకున్నారు కదా, ఎంత పడింది రేటు, అండ్ ఇప్పుడు రేట్ ఎంత నడుస్తుంది, మీరు ఎంత తీసుకున్నారు, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. నేనేదో బిల్డర్ లాగా, నేనేదో పెద్ద కమ్యూనిటీలో దీనిలాగా నన్ను అడుగుతున్నారు అనమాట. సో నాకు అర్థమైంది, నేను డ్రీమ్ హౌస్ అని షేర్ చేయడం వల్ల నన్ను అడుగుతున్నారు, బట్ నేను మీలా తీసుకునేదాన్ని తీసుకున్నదాన్నే కదా. అందులో కొంచెం దానివల్ల ఫ్రస్ట్రేట్ అయ్యి నేను వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో మనం లేట్ చేయకుండా ఫస్ట్ నుంచి మేము ఎప్పుడు తీసుకుందాం అనుకున్నాం, ఇప్పుడు ఇక్కడికి ఎప్పుడు వచ్చాం ఎక్సెట్రా ఎక్సెట్రా కంప్లీట్ డీటెయిల్స్తో అనేది ఈరోజు వీడియోలో షేర్ చేసుకుందాం అనమాట. ఓకేనా, సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఎస్ఆర్ నగర్లో ఉండేవాళ్ళం ఫ్రెండ్స్. ఎస్ఆర్ నగర్లో రెంట్కి తీసుకున్నాము హౌస్. అది వచ్చేసి గ్రూప్ హౌస్ అనమాట, ఫ్లోర్స్ లెక్కన ఇస్తారు చూసారా గ్రూప్ హౌస్, అదనమాట. ఓనర్ వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు, మేము సెకండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను యూట్యూబ్ కూడా ఆ హౌస్లో ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను. చాలా లక్కీ హౌస్ అనమాట. అండ్ ఓనర్స్ వాళ్ళు కూడా చాలా అంటే చాలా మంచి వాళ్ళు. ఓనర్స్ లాగే ఉండేవాళ్ళు కాదు, అసలు చాలా మంచి వాళ్ళు అనమాట. మిట్టుకు కూడా చాలా ఇష్టం వాళ్ళంటే, ఇప్పటికీ గుర్తొస్తారు బాగా, అప్పుడప్పుడు ఫోన్లు కూడా చేస్తుంటారు. సో అక్కడ ఉండేటప్పుడు 1.5 ఇయర్ అలా అక్కడ స్పెండ్ చేశాము. స్పెండ్ చేసిన తర్వాత మనకి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంటారు కదా అడ్వైజ్ ప్రకారం, ఇల్లు తీసుకోండి ఏంటి అది ఇది అని చెప్పి కొన్ని అడ్వైజెస్ అనేవి ఉంటాయి కదా పెద్దవాళ్ళు ఇచ్చేవి. ఆ అడ్వైజెస్ ప్రకారం మాకు అప్పుడు అనిపించింది అనమాట ఇల్లు తీసుకుందామని. అప్పటికి ఇంకా మేము ఫైనాన్షియల్గా అంత స్టేబుల్గా లేము, అండ్ ఆల్సో సేవింగ్స్ లేవు, ఏం లేవు. అయినా సరే పెద్దవాళ్ళు ఇలా అన్నారు కదా ఏదైతే అవుదో అదే చూద్దాంలే అని చెప్పి స్టార్ట్ చేసాం ఇల్లులు వెతకటం. 2018 ఏప్రిల్లో స్టార్ట్ చేసాం మేము ఇల్లులు వెతకటం. అప్పుడు వచ్చేసి ప్రవీణ్, నేను అక్కడ నుంచి ఎస్ఆర్ నగర్ నుంచి డైలీ 99 ఎకర్స్లో హౌసింగ్ .com లో ఏవైతే ఉన్నాయో ఫ్లాట్స్ మాత్రమే చూసాం. అప్పుడు మేము ఇండివిజువల్ విల్లా తీసుకునే ఉద్దేశం లేదు, అంత ఫైనాన్షియల్గా కూడా అంత ఫైనాన్షియల్ స్టేటస్ ఇండిపెండెంట్ హౌస్ తీసుకునేటట్టు కూడా మాకు మైండ్ సెట్ లేదు ఎక్సెట్రా ఎక్సెట్రా ఏం లేదు. ఓన్లీ 2 PHK ఫ్లాట్ విత్ స్మాల్ స్మాల్ ఎమెనిటీస్, అంటే ఒక జిమ్ కానీ లేదంటే మిట్టుగడికి చిన్న ప్లే ఏరియా ఇలాంటివి. చిన్న చిన్న జిమ్ అంటే ఇప్పుడు కొంచెం ఎంజాయ్ చేసేది, అండ్ ఆల్సో మనం పర్సనాలిటీస్ కూడా మన ఇద్దరిది హెవీ పర్సనాలిటీస్ కాబట్టి కొంచెం జిమ్ అది ఉండి మినిమం ఎమ్ఎన్టీస్ ఉండేవి చూసుకుందాము, కొంచెం మంచి బాల్కనీ అది ఉండే 2 BHK తీసుకుందామని డిసైడ్ అయ్యి అప్పటి నుంచి వెతకడం స్టార్ట్ చేసాం. మిట్టుని స్కూల్లో డ్రాప్ చేయడం, మేమిద్దరం బండి మీద తిరగటం, స్కార్ఫ్ అది కట్టేసుకుని. అప్పుడు కారు కూడా ఇప్పటికీ కూడా మా కార్లు గీర్లు ఏం లేవు, ఓన్లీ బండి స్కూటీ మాత్రమే. మిట్టుని స్కూల్లో డ్రాప్ చేసేసి బాక్స్ అది కట్టేసి వెళ్ళిపోయే వాళ్ళము. ఆఫ్టర్నూన్ వరకు తిరిగేవాళ్ళం. ఎంత దారుణంగా అంటే ఎన్ని ఏరియాస్ తిరిగామంటే, ఎస్ఆర్ నగర్ నుంచి స్టార్ట్ అయ్యి నిజాంపేట్, ప్రగతిగిరి నగర్, కుక్కట్పల్లి, అండ్ ఇది మణికొండ. మణికొండలో మెయిన్ చాలా ఎక్కువ చూసాము, మణికొండ అండ్ బాచుపల్లి, ఇంకా చాలా చాలా బీరం కూడా అన్నీ మ్యాక్సిమం అన్నిటిలోని కూడా చూసాం మేము. ఇంకా టెల్లాపూర్ వరకు కూడా వెళ్ళాము 2 BHK ఫ్లాట్స్ చూడడానికి. అప్పుడు ఎలా తిరిగామో మాకే తెలుసు అనమాట, బాబురే అసలు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ఆ రోజులని గుర్తొస్తుంటే చాలా దారుణం అనమాట. అలా తిరిగాము బట్ మాకు ఎక్కడ కూడా సెట్ కాలేదు, కొంచెం తేడాగా కనిపించేవి కొన్ని కొన్ని, అండ్ ఎమెన్టీస్ ఉండేవి కాదు కొన్ని కొన్ని, అలా అయిపోయింది. దాని తర్వాత ప్రవీణ్ ఇక్కడికి వచ్చి చూసారనమాట. ఇక్కడికి కూడా వాళ్ళ ఆఫీస్ కొలీగ్ సజెస్ట్ చేశారు, ఇక్కడ ఆఫీస్ కొలీగ్ది విల్లా ఒకటి తీసుకున్నారు. నేను అది వీడియో కూడా నేను మీకు అప్డేట్ చేశాను హౌస్ వార్మింగ్ అయింది అని చెప్పి ఒకరిది. సో ఇన్ కేస్ మీరు కానీ చూడకపోతే అది కిందన
డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి. వాళ్ళ హౌస్ వార్మింగ్ అది కూడా నేను వీడియో అప్డేట్ చేశాను మీకు. సో వాళ్ళ కొలీగ్ సజెషన్ ప్రకారం ఇక్కడికి వచ్చి చూసారు, ఒకసారి చూడు ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసాను. కానీ ప్రవీణ్ ఇక్కడికి వచ్చి కమ్యూనిటీ అది చూసి, విల్లాస్ అవి చూసి తనకి బాగా నచ్చేసాయి. దాని తర్వాత నన్ను తీసుకెళ్లి చూపించారు. నేను చూసిన వెంటనే ఒక్కటే అన్నానమాట, ఇంత పెద్ద విల్లా క్లీన్ చేయగలను నేను. మెయిన్ క్లీనింగ్దే గుర్తొచ్చింది నాకు ఎందుకో, అంటే లగ్జరీ ఇంత పెద్ద విల్లా అది ఇది ప్రైస్లు తల పెరుగుతాయేమో అది ఇది అని ఏమనిపించలేదు. ఓన్లీ క్లీన్ చేయగలనా, మనం మెయింటైన్ చేయగలమా, ఖర్చులు ఎక్కువైపోతాయి ఎక్సెట్రా ఎక్సెట్రా అంటే ఎందుకో దానికి బాగా స్టిక్ అయిపోయారు అనమాట. దీనికి అంటూ ఉంటాం కదా, కొన్ని కొన్ని వస్తువులు అలా మనకు అంటుకుపోతూ ఉంటాయి. మనం ఎంత ఆలోచించి వద్దు అని ట్రై చేసినా కొన్ని కొన్ని అంటుకుపోతూ ఉంటాయి. సో ఇక్కడ విల్లా బాగా నచ్చి డిసైడ్ అయ్యాము తీసుకోవడానికి. దాని తర్వాత మేము వెస్ట్ ఫేసింగ్కి చూసాం. ఏది అంటే నేను మీకు డ్రీమ్ హౌస్ అని చెప్పి అప్డేట్ చేశాను కదా ఒక వీడియో, ఆ హౌస్కే మేము ఫస్ట్ బుక్ చేసుకున్నాం. అది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అనమాట. ఒక బిల్డర్ దగ్గర మేము తీసుకున్నాం అనమాట. అది రిజిస్ట్రేషన్ ఇంకా అవ్వలేదు, ఓన్లీ పురాణా అడ్వాన్స్ ఇది ఇస్తారు కదా, అడ్వాన్స్ మాత్రమే ఇచ్చాము. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ప్రవీణ్ ప్రతి సండే అంటే ప్రతి వీకెండ్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చూసుకునేవాళ్ళు, అంటే ఎలా ఉంది, ఎంతవరకు ప్రాసెస్ ఉంది, రిజిస్ట్రేషన్ ఎప్పుడవుతుంది ఎక్సెట్రా ఎక్సెట్రా ప్రతి వీకెండ్ ఇక్కడికి వచ్చి చూసేవాళ్ళు. ఎస్ఆర్ నగర్ నుంచి ఇది బీరంగూడ వరకు అంటే 1 అవర్ పట్టేసేది ప్రతిసారి కూడా. అందువల్ల ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది. ఒక పని చేద్దాము, ఎలాగో మనం అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకున్నాం కదా, ఇంకొక 1 వీక్లో రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది. సో మనం అక్కడికి రెంట్కి వెళ్ళిపోదాం. రెంట్కి వెళ్ళిపోతే ఎలాగో ఇంటీరియర్స్ అవి మనమే చేయించుకోవాలి కదా, దగ్గరుండి ఇంటీరియర్స్ చేయించుకుందాము అనే ఉద్దేశంతో ఇక్కడికి రెంట్కి వచ్చేసాం మేము. ఓకేనా, అడ్వాన్స్ అది ఇచ్చేసి రిజిస్ట్రేషన్ 1 వీక్లో అని బిల్డర్ మాకు హామీ ఇచ్చిన తర్వాత మేము ఇక్కడ రెంట్కి వచ్చేసాం. రెంట్కి వచ్చిన తర్వాత ఇష్యూస్ అయ్యాయి, ప్రాబ్లమ్స్ అయ్యాయి. అవేంటంటే మేము అతనికి డబ్బులు ఇచ్చాము కదా, కొన్ని అడ్వాన్స్కి డబ్బులు ఇచ్చాం కదా, డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఆయన రిజిస్ట్రేషన్ పెట్టుకోమంటే ఈరోజు రేపు అని అలా ఇంకా చాలా పోస్ట్పోన్ చేసేసారు. అండ్ ఆల్సో మేము అడ్వాన్స్ కొంచెం అమౌంట్ ఇచ్చి మిగతాదంతా మేము క్యాష్ అయితే మా దగ్గర ఉండదు కదా, ఓన్లీ మేము ఇంక ఈఎంఐస్ కదా పెట్టుకోవాలి బై త్రూ శాలరీ. సో ఈఎంఐస్ పెట్టుకోవడానికి అంటే హౌసింగ్ లోన్ పెట్టుకోవడానికి అని చెప్పి ఎస్బీఐకి అప్లై చేసాం. ఎస్బీఐకి అప్లై చేసిన తర్వాత మాకు అక్కడ ఎస్బీఐలో లీగల్ వెరిఫికేషన్ జరుగుతుంది కదా ప్రాపర్టీది, లీగల్ వెరిఫికేషన్లో కొన్ని ఇష్యూస్ వచ్చి అది వచ్చేసి సంతకం ఉంటుంది కదా ఓనర్ సిగ్నేచర్ ఫోర్జరీ అని తెలిసింది. అంటే ఇక్కడ బిల్డర్ ఎవరైతే మాకు సేల్ చేద్దామని ట్రై చేస్తున్నాడో అతను ఓనర్ సంతకం అతనే పెట్టేసి మాకు అమ్ముదామని ట్రై చేస్తున్నారనమాట. అక్కడ కొంచెం ఫ్రాడ్నెస్ అనేది మాకు ఎస్బీఐలు లోన్ పెట్టుకున్నప్పుడు మాకు లీగల్ వెరిఫికేషన్ దగ్గర తెలిసిందనమాట. తెలిసిన తర్వాత ఇంకా మేము అతన్ని అడిగాము. అడిగిన తర్వాత అతను అంటే అలా ఏం లేదండి, ఓనర్స్ వాళ్ళది సిగ్నేచర్ అది ఇది అని చెప్పి కొంచెం చెప్పారు అనమాట. బట్ ఇలా ఫ్రాడ్ అని తెలిసిన తర్వాత కూడా మేము చాలా గొడవలు అయ్యాయి, చాలా డిస్టర్బెన్సెస్ అయ్యాయి. అండ్ ఆల్సో మేము కంప్లైంట్ ఇద్దామని కూడా స్టేషన్కి వెళ్ళాము, కేసు పెడదామని చాలా వరకు ట్రై చేసాం. బట్ ఎక్కడికి వెళ్ళినా సరే ఆ బిల్డర్ పేరు మీద, బిల్డర్ నేమ్ అది నేను మీకు మెన్షన్ చేయట్లేదు. ఇక్కడ మల్టిపుల్ బిల్డర్స్ ఉంటారు ఫ్రెండ్స్, ఒక బిల్డరే ఉండరు. ఇక్కడ అరౌండ్ 900+ విల్లాస్ ఉంటాయన్నమాట. అందువల్ల నేను బిల్డర్ ఒక్కరి నేమ్ నేను మరి ఎలా చెప్పచ్చో చెప్పకూడదు కూడా నాకు అంతగా తెలియదు అనమాట. అంత అంటే మంచి చెడు ఆలోచించుకొని నేను మీకు పేర్లు అవి చెప్పకూడదు కదా, అందుకని నేను పేరు ఏం చెప్పకుండా జస్ట్ నార్మల్ చెప్తున్నాను. ఎక్కడికి ఏ స్టేషన్కి వెళ్ళినా సరే అతను మీరు అతని మీద కంప్లైంట్ ఇచ్చినా వేస్ట్ సార్, ఎందుకంటే అతని పేరు మీద బొచ్చుడు కంప్లైంట్స్ ఉన్నాయి ఇలాంటివి. సో మీరు అతని మీద కంప్లైంట్స్ ఇచ్చినా మీ పోలీస్ స్టేషన్కి అండ్ ఆల్సో కోర్టుకి వేసినా కోర్టుకి మీరు ఖర్చు పెట్టే డబ్బులు కూడా వేస్ట్ తప్ప ఇంకే యూజ్ ఉండదు. దాని బదులు అతనితో మంచిగా మాట్లాడుతూ మంచిగా క్యారీ అయితే అతను ఈరోజు కాకపోతే రేపైనా డబ్బులు మీకు ఇచ్చే అవకాశం ఉంది అని పోలీసులు అండ్ ఆల్సో కొంతమంది వెల్ విషర్స్ ఉంటారు కదా మధ్యలోని, ఈ మిగతా వాళ్ళు కూడా సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా అతని వల్ల, వాళ్ళు కూడా సజెస్ట్ చేయడం వల్ల అలా కొంచెం ఇప్పటికీ కూడా ఫైట్ చేస్తున్నాం అనమాట. సో ఆ కథ అలా అయింది కదా, సో ఆ విల్లా అలా అయిపోయింది, అది వదిలేసాం మేము కంప్లీట్గా. దాని తర్వాత మేము ఇక్కడికి ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయాం కదా, ఇక్కడికి ఆల్రెడీ రెంట్కి వచ్చేసిన తర్వాత మాకు తెలిసింది మళ్ళీ మేము బ్యాక్ అయితే వెళ్ళలేము.
అవును కదా. సో అందువల్ల అప్పటికే ఒక 2-3 మంత్స్ అయిపోయింది గొడవలు ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ అయిపోవడం వల్ల ఈ గొడవలు అవి అయిపోయి మా డాడీ కూడా వచ్చారు, చాలా చాలా ఫైట్ చేశారు వాళ్ళతో. ఆ బిల్డర్ వాళ్ళ ఇంటికి వెళ్ళటం, ప్రవీణ్ ఇద్దరు చాలా గొడవ పెట్టడం, ఇవన్నీ చాలా చాలా డిస్టర్బెన్స్ అయ్యాయి. నేను మధ్య యూట్యూబ్ కూడా చాలా స్లో చేసేసాను. అప్పుడు అసలు యూట్యూబ్ కూడా అసలు వీడియోస్ చేసేదాన్ని కాదు ఈ గొడవలు ఈ ఇష్యూస్ వల్ల. సో ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మేము న్యూ హౌస్ తీసుకున్నాం కదా, న్యూ హౌస్కి అడ్వాన్స్ అవి ఇతని దగ్గర స్టక్ అయిపోయాయి కదా డబ్బులు, అవి ఇంకా మాకు రాలేదు. గొడవలు అలా క్యారీ అవుతున్నాయి, ఇంకా డబ్బులు అయితే ఇంకా రాలేదు మాకు, డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్త ఇంటికి పెట్టడానికి లోన్ అయితే అయిపోయింది, రిజిస్ట్రేషన్ చేయడానికి ఇంట్లో కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళు కొంచెం డబ్బులు ఇచ్చారు అవి, అండ్ ఆల్సో నా జ్యువెలరీ అవి పెట్టుకొని రిజిస్ట్రేషన్ అయితే చేసేసుకున్నాం. లోన్ ప్రవీణ్ శాలరీ మీద లోన్ మ్యాక్సిమం లోన్ తెచ్చేసుకున్నాం. ఎందుకంటే విల్లా ఇండివిజువల్ విల్లా ఇది యాక్చువల్గా మీకు అంటే మీరు ఇంతకు ముందు వీడియో చూసారు లేదో నాకు తెలియదు కానీ ఇది యాక్చువల్గా విల్లా 150 స్క్వేర్ యార్డ్స్ ఫ్రెండ్స్. ఇన్ డీటెయిల్గా చెప్తున్నా, ఇది విల్లా 150 స్క్వేర్ యార్డ్స్. ఇది సింఫనీ సేఫ్ హోమ్స్ బీరం గూడ అనమాట. నేను అడ్రస్తో సహా చెప్పేస్తున్నాను, మరి ఏమవుద్ది ఏంటో. సింఫనీ సేఫ్ హోమ్స్ బీరం గూడ రామచంద్రపురం అనమాట ఇది అడ్రస్. ఇందులో వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ ప్రతి విల్లా కూడా, ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ నార్త్ ఇలా ఉంటాయి అన్నమాట, ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్వి. అండ్ ఇందులో వచ్చేసి బెడ్రూమ్స్ కిందన ఒక బెడ్రూము ఒక హాల్ ఒక కిచెన్ ఉంటాయి, పైన వచ్చేసి 2 బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఒక థియేటర్ రూము ఒక చిన్న బాల్కనీ ఉంటుంది, పైన వచ్చేసి టెర్రస్ అనమాట. ఇది యాక్చువల్ విల్లా ఓకేనా. ప్రతి రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి. సో చుట్టూ కూడా చిన్న మనకి పక్కన సందులా ఉంటుంది కదా, వెనకలు కూడా వాషింగ్ అంటే క్లాత్స్ అవి డ్రై చేసుకోవడానికి కొంచెం ప్లేస్ అది ఉంటుంది. ముందుని కూడా కొంచెం గార్డెనింగ్ అది చిన్న ప్లేస్ అది ఉంటుంది మనం మొక్కలవి పెంచుకోవడానికి ఓకేనా. ఇది యాక్చువల్ది విల్లా. ఇది ప్రైస్ అయితే చాలా చాలా పెరిగిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ, అందువల్ల మేము రిస్క్ చేసి సెకండ్ టైం మళ్ళీ ఇందులోనే తీసుకున్నాం. పెద్దవాళ్ళకి కూడా నార్మల్ చూడడానికి వస్తారు కదా, వాళ్ళకి కూడా చాలా చాలా బాగా నచ్చేసింది. బట్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, హౌస్ వార్మింగ్ చేయకపోవడానికి మ్యాక్సిమం లోన్ అనేది ప్రవీణ్ తీసుకున్నారు కదా, ఇంకా దానికి లోన్ ఎక్స్టెన్షన్ చేయడానికి ఇంకా లోన్ అనేది రాదు ఇంకా ఓకేనా. ఇంటీరియర్స్కి లోన్ ట్రై చేసాం కానీ ఇంక మ్యాక్సిమం మేము లోన్ తీసేసుకున్నాం కదా, ఇంకా మాకు ఎలిజిబిలిటీ అనేది లేదు. సో ఇప్పుడు అతని దగ్గర ఫస్ట్ బిల్డర్ దగ్గర ఫ్రాడ్ చేసిన అతను డబ్బులు మాకు ఇస్తే ఇంటీరియర్ స్టార్ట్ చేసుకోగలం, లేదంటే ఇంటీరియర్స్కి మినిమం ఈ 3BHKకి 8-10 లాక్స్ మినిమం పడుతుంది. ఎవరు చిన్న ఇంటీరియర్స్ అతన్ని అడిగినా సరే మినిమం 8 లాక్స్ చెప్తున్నారు అనమాట, తక్కువ అస్సలు చెప్పట్లేదు. ఈ ఇంటికే మీరు ఇల్లు రోజు బ్లాగ్స్లో చూస్తున్నారు కదా, ఈ ఇంటికే 9 లాక్స్ అయిందంట ఓన్లీ వార్డ్రోబ్స్కి, చిన్న టీవీ వాల్ మౌంట్కి, వంటగదిలో దానికి, ఈ చిన్న చిన్న వాటికి 9 లాక్స్ అలా అయిందంట. అంటే మేము తీసుకున్న ఓనర్ ఈ ఇంటి ఓనర్ అప్పుడు చెప్పారనమాట మేము ఎంత అయింది అని అడిగేసరికి. సో ఇలాగా అంత ఎక్కువ అమౌంట్ అవుతుంది కాబట్టి మాకు ఇప్పుడు ఫైనాన్షియల్గా బాగాలేక ఆగింది ఓకేనా. యాక్చువల్ ప్రాబ్లం అయితే అది. ఇప్పుడు ఏంటంటే మేము చీటీలు అవి వేసుకుంటాం కదా చిట్స్, అంటే మంత్లీ ఎంతో కొంత మిగిలింది, ఒక్కొక్క చీటీ 1 లక్ష రూపాయల చీటీయో లేదంటే 5 లక్షల రూపాయల చీటీయో లేదంటే 50,000 రూపాయల చీటీయో చిన్న చిన్న చిట్స్ అవి వేసుకుంటాం కదా, ఆ చిట్స్ అవి అప్పుడప్పుడు పాడుకొని పెడుతున్నాం మీటర్కి ఒకసారి, మేడం మీద ట్యాంక్కి ఒకసారి, అండ్ ఆల్సో యూపీవీసీలకు ఒకసారి, గేట్లకు ఒకసారి, బాత్రూమ్ టైల్స్ ఒక మంత్ వేయించాము, అండ్ పుట్టి ఒకసారి వేయించాము, సీలింగ్స్ ఒకసారి చేయించాము, అలా ఒక్కొక్కసారి అలా ప్రవీణ్ శాలరీ అండ్ ఆల్సో మేము చిట్స్ అవి కట్టాము దాంతో దాని ప్రకారం చేయించాం. ఇప్పుడు ఫైనాన్షియల్గా కూడా ప్రవీణ్ శాలరీ ఒక్కటే తప్ప మాకు వెనకాతల బ్యాక్ ఎండ్ అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ బై ఫ్యామిలీ అయితే మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ పెద్దగా ఉండదు ఓకేనా. ఓన్లీ ప్రవీణ్ శాలరీతోనే మేము చూసుకోవాలి. నా యూట్యూబ్ ఇన్కమ్ అంటారా, నా యూట్యూబ్ ఇన్కమ్తో నేను ప్రవీణ్కి హెల్ప్ చేసేంత ఇన్కమ్ అయితే నాకు రాదు. నాకు వ్యూస్ బట్టి నా సబ్స్క్రైబర్స్ బట్టి కూడా మీకు అర్థమవ్వాలి. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అయితే పర్వాలేదు సో సో, బట్ ఇప్పుడు లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం మరీ దారుణంగా అయిపోయింది పరిస్థితి. సో నేను ఏదైనా చిట్స్ నా డబ్బులతో నేను చిట్స్ వేసుకోవడమో చిట్స్ ఏమైనా తీసుకొని గోల్డ్ ఏదైనా తీసుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటాను, కానీ మరి నా డబ్బులతో ఇల్లు అది చూసుకునేంత అయితే నాకు ఇన్కమ్ రాదు యూట్యూబ్ నుంచి ఓకేనా. మీకు ఎంత వచ్చేస్తుంది అంత వచ్చేస్తుంది అని మాత్రం మీరు అసలు అనుకోకండి, చాలా చాలా తక్కువ వస్తుంది మా వచ్చిన సరే, అప్పుడప్పుడు ఒక్కొక్క మంత్ రానే రాదు ఓకేనా. సో అందువల్ల మాకు ఇంట్లోకి వెళ్ళటం లేట్ అవుతుందన్నమాట.
2018 లో మేము ఇక్కడికి వచ్చి ప్రాపర్టీ అది ఇవన్నీ ఇష్యూస్ అయ్యాయి కదా, మేము 2019 ఏప్రిల్లో కొత్త ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నాము. సో అప్పటి నుంచి మ్యాక్సిమం మేము ట్రై చేస్తున్నాము. బట్ చిన్న హ్యాపీనెస్ ఏంటంటే ఇల్లు కొనుక్కున్నాం, మంచు చెడ్డ కొనుక్కున్నాం. ఇది ఇప్పుడు అది చాలా ప్రాపర్టీ వాల్యూ చాలా పెరిగింది. మేము ఫ్లాట్స్కి వెళ్లకుండా ఇండిపెండెంట్ హౌస్ రిస్క్ చేసి తీసుకున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది, రిగ్రెట్ అస్సలు అవ్వట్లేదు. బట్ ఇంట్లోకి వెళ్ళలేకపోతున్నాం అనే చిన్న బాధ తప్ప ఇల్లు ఎప్పటికైనా మాదే కదా, అలాగే ఉంటుంది కదా, పాడైపోదు కదా, ఏమైపోదు కదా, అలాగే ఉంటుంది. కాకపోతే దేవుడు దయ తలిస్తే డబ్బులు వాడు వేస్ట్గా, అదే ఫ్రాడ్ ఇస్తే డబ్బులు ఫైట్ చేసినందుకు ఇస్తే చేసుకుంటాం, లేదంటే చిట్స్ అవి పాడుకుని చిన్న చిన్న చిట్స్ పాడుకుని 10 lakhs పెట్టాలంటే చాలా టైం పట్టేస్తుంది కదా, అదంత తక్కువ అమౌంట్ కూడా కాదు. సో అలాగా పెట్టుకొని నెమ్మదిగా చేసేసుకోవడమే సింపుల్గా. ఇప్పుడు అది నేనైతే స్టార్టింగ్లో చాలా చాలా ఫొటోస్ పింట్రెస్ట్లోని గూగుల్లోని చాలా ఫొటోస్ ఎతికి ఇక్కడ ఇది అక్కడ ఇది చేయించుకుందాం అని అనుకున్నాను, కానీ ఇప్పుడు అన్న ఆశలు అయితే అస్సలు లేవు, చాలా చాలా సింపుల్గా. కరెక్ట్గా చెప్పాలంటే ఈ ఇల్లు ఎలా ఉందో అంటే టీవీ వాల్ మౌంట్ ఎక్సెట్రా ఇవి ఎలా ఉన్నాయి అలా చేసినా సరే ఆశ్చర్యం లేదు, ఎందుకంటే ఫైనాన్షియల్గా అంత కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి. అందువల్ల కొంచెం ఇల్లు లేట్ అవుతుంది. ఇన్ కేస్ నేను ఈ వీడియోలో ఏమైనా మిస్ చేస్తే మీరు డిస్క్రిప్షన్ మీరు కింద కామెంట్ సెక్షన్లో అడగండి, ఎందుకంటే నేను ఇది చాలా టెన్షన్ పడుతూ చేస్తున్నాను, అప్డేట్ చేయొచ్చో లేదో అనే కన్ఫ్యూజన్లో కూడా ఉన్నాను నేను సీరియస్గా. ఓకే, ఇక్కడ 900+ ఉంటాయి ఇక్కడ విల్లాస్ ఈ కమ్యూనిటీలోని. ఈ కమ్యూనిటీ పక్కన ఇంకా కమ్యూనిటీస్, ఇక్కడ కమ్యూనిటీస్ ఎక్కువ ఉంటాయి, అంటే గేటెడ్ కమ్యూనిటీస్, విల్లాస్, ఇట్లాంటి విల్లాసే ఉంటాయి. అపార్ట్మెంట్స్ చాలా తక్కువ ఈ ఏరియాలో. సో అందువల్ల ప్రాపర్టీ వాల్యూ అయితే చాలా చాలా బాగా పెరుగుతుంది. ఇప్పుడు మేము కావాలంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు, ఇది వదిలేసి చక్కగా సిటీలోకి వెళ్ళిపోదాము, ఏదైనా 2BHK ఫ్లాట్ తీసుకుందాము, 2BHK ఫ్లాట్ తీసుకున్నా చక్కగా ఇది ఇది ఏదో ఒకటి వదిలేసి అనుకున్నా సరే మాకు మినిమం 30-40 lakhs వరకు వస్తుంది ప్రాఫిట్. ఆ డబ్బులతోనైనా మేము ఇంకో ఫ్లాట్ తీసుకోవచ్చు. బట్ మేము ఇది అస్సలు వదులుకుందాం అనుకోవట్లేదు. ఇప్పటి వరకు మేము గట్టిగా ఫైట్ చేస్తుంది కూడా దీని గురించే అనమాట, ఎంత ప్రాపర్టీ పెరుగుతుంది. ఎందుకంటే మేము తర్వాత ఇది వదిలేసినా సరే మళ్ళీ ఇలాంటివి మేము జీవితంలో మళ్ళీ చూడలేము. మా ఫైనాన్షియల్ స్టేటస్ మాకు బాగా తెలుసు కాబట్టి తర్వాత తర్వాత మేము అసలు బ్యాక్లో కూడా మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ అంత లేదు కాబట్టి జీవితంలో మళ్ళీ చూడలేము మేము ఇలాంటిది. తర్వాత తర్వాత మిట్టుకంగా ఈ ప్రాపర్టీ వచ్చినా సరే మాకు చాలు, తర్వాత మేము ఎసెట్స్ సంపాదించినా సంపాదించకపోయినా ఏం పర్వాలేదు. ఇది మేము ఇప్పుడు హౌస్ వార్మింగ్ చేసినా చేయకపోయినా సరే ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే ఎప్పటికైనా అది మాదే. దాని తర్వాత మిట్టు పెరిగి వాడు సంపాదించుకొని వాడు వాడు ఇల్లు కంప్లీట్ చేసుకునే సరే అది హ్యాపీయే, కానీ అంతవరకు ఉండదు ఫ్రెండ్స్. మ్యాక్సిమం మేము ట్రై చేస్తున్నాము చెప్పాను కదా, చిట్స్ అవి వేసుకొని అలా కొంచెం ఇంకా అదొకటి ఉంది ఆప్షన్, ఇంకే ఆప్షన్ లేదు. మ్యాక్సిమం నా గోల్డ్ జ్యువెలరీ కూడా నేను బ్యాంక్లో పెట్టాను అనమాట ఇంటి విషయం ఇంటి దాని గురించే. సో అలాగా ఇంటి గురించి అయితే మ్యాక్సిమం నేను డీటెయిల్స్ అనేవి ఇచ్చానని అనుకుంటాను. ఇంకా ప్రైస్ వేరియేషన్ అయితే చాలా ఎక్కువ ఉంది, ఇందుకు నేను మీకు చెప్పాను కదా ప్రైస్ వేరియేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది, కాకపోతే సిటీకి వెళ్ళడానికి కొంచెం టైం పట్టేస్తుంది. ఏదైనా కొంచెం బయటకి వెళ్ళాలన్నా కొంచెం టైం అయితే పడుతుంది. మనకి ఇండివిజువల్ ఇండిపెండెంట్ హౌస్ కావాలి, సిటీలో కావాలంటే మనం మినిమం ఒక 5 crore పట్టుకుంటాం అని రాదు కదా. బట్ ఇప్పుడు అప్పుడు తీసుకున్న దానికి ఇప్పటికైతే సూపర్ వేరియేషన్ ఉంది ఫ్రెండ్స్. అక్కడే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మిట్టు ఏజ్ అంటే మిట్టుకి ఒక 20-25 years వచ్చేసరికి అప్పుడు ఇంకెంత రేట్ పెరుగుతుంది అదే మనం ఆలోచించుకొని మేము అలా. అండ్ మేము ఫస్ట్ మాకు ఫ్రాడ్ అలా అయింది కదా, దాని తర్వాత మేము ఇంకా బిల్డర్ గిల్డర్ ఇంకెవ్వరు కాకుండా త్రూ డైరెక్ట్ ఓనర్ చేత మేము తీసుకున్నాం. ఫస్ట్ బిల్డర్ దగ్గర కూడా మేము అంత తొందరగా అయితే ఇవ్వలేదు డబ్బులు. అతను మా ఫ్యామిలీలో ఒక అతనికి తెలుసు, రిలేటివ్స్ అనమాట, రిలేటివ్స్ తెలిసిన అతను అని అనుకున్న తర్వాతే అతనికి డబ్బులు చేతిలో పెట్టాం. లేదంటే అంత ఈజీగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏం లేకుండా మేము కూడా ఇచ్చేయం కదా, ఒకటికి 2 సార్లు, ఒకటికి 1000 సార్లు ఆలోచించాలి. మెయిన్ హైదరాబాద్ లో అయితే ఇంకా దారుణం. అందువల్ల అలా అయిన అన్నందుకు ఇచ్చామో అదేదో అయిపోయింది, కంప్లీట్ అయింది. మా ఎక్స్పీరియన్సెస్తో అంటే ఈ 3-4 years నుంచి మేము సఫర్ అయిన దాన్ని బట్టి నేను చిన్న చిన్న టిప్స్ మీకు ఇద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మెయిన్ ఆ టిప్స్ నేను ఎక్కువ రాసుకున్నాను ఈ బుక్లోని. ఈ టిప్స్ అన్నీ మీకు తెలిసినవే, మీరు పాటించినవే, కానీ మేము ఇప్పుడు బాధపడుతున్నాం కాబట్టి అంటే ఒక మీ ఫ్రెండో లేదంటే మీ సిస్టరో మీ ఫ్యామిలీ మెంబరు మీకు ఒక వాళ్ళు అనుభవించిన దానికి మీకు ఒక అడ్వైస్ ఇస్తారు చూసారా, అలాగే మీరు తీసుకోండి తప్ప మాకు తెలిసిన అది ఇది అని మాత్రం మీరు రెక్లెస్గా మీరు ఉండద్దు. అదేంటంటే
మీరు ఫైనాన్షియల్గా స్టేబుల్ అయ్యేంత వరకు మీరు ఇల్లు ఇంటి విషయంలో ముందడిగేయద్దు. అంటే మీకు అంగా ఒక 15 lakhs 10 lakhs మీరు ఏ బడ్జెట్లో తీసుకుందాం అనుకుంటున్నారో దానికంటూ కొంత అమౌంట్ పక్కన పెట్టేసుకోండి. విత్ ఇంటీరియర్స్ అండ్ ఆల్సో రిజిస్ట్రేషన్కి అందుగా మీరు సేవింగ్స్ చేసుకున్న తర్వాత మీరు ముందుకు దిగండి. ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీలో ఎవరో చెప్పారని అంటే మేము డబ్బులు ఇస్తాము మీరు చేసేసుకోండి ఇది చేసుకోండి అది చేసుకోండి అని అడ్వైజెస్ మీరు పాటించి మాత్రం మీరు చచ్చినా సరే మీరు వెళ్ళద్దు ముందుకి. ఎందుకంటే మాకేదో అయిందని కాదు ఫ్రెండ్స్, మాకంత బాగానే ఉంది, మా ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ ఇస్తుంది, అదంతా కాదు. మేము బై ఎక్స్పీరియన్స్, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్స్పీరియన్సెస్ చూస్తాం కదా, దాన్ని బట్టి చెప్తున్నాను. ఇప్పుడు చెప్పిన మాట ఒక గంట తర్వాత ఎవరు చెప్పట్లేదు ఇప్పుడు, ఓకేనా? అది కూడా ఫైనాన్షియల్ రూపాయి విషయంలో మాత్రం మనుషులు చాలా దారుణంగా మారిపోతున్నారు. అస్సలు అంటే ఒక మాట సపోర్ట్, మాట విలువ కూడా ఎవరికి ఉండట్లేదు. సో ఉచిత సలహాలు ఎవరైనా ఇస్తే మాత్రం వాళ్ళ దాన్ని బట్టి మాత్రం మీరు ఇరుక్కోవద్దు. ఇరుక్కుంటే చాలా బాధపడాల్సి వస్తుంది. మీ అంతటగా మీ నించోని ఓకే ఎవరేమన్నా నేను చేసుకోగలను అని అనుకుంటే మాత్రమే మీరు దిగండి. ఆలిస్తారు ఈలుస్తారు అనేది మాత్రం మీరు అస్సలు గోతులో మాత్రం దిగద్దు, ఓకేనా? సో ఇవన్నమాట నేను మీకు ఇచ్చే మినిమం టిప్స్. ఇంకా అంతకు మించి అయితే నేను ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే ఇంకా హౌస్ వార్మింగ్ అయిన తర్వాత అప్పుడు సిచ్యువేషన్స్ బట్టి ఏమైనా టిప్స్ తెలిస్తే అప్పుడు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అప్పుడు నేను మీకు షేర్ చేసుకుంటాను. అండ్ రెంటెడ్ హౌసా ఓన్ హౌసా అని అడిగే వాళ్ళకి నేను ఇక ముందు మీ కామెంట్కి రిప్లై ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు నేను క్లియర్గా చెప్పాను ఇప్పుడు ఉంటున్నది రెంట్ హౌస్. కొత్త హౌస్ ఇంటీరియర్స్ స్టార్ట్ అవుతాయి, స్టార్ట్ అయిన తర్వాత నేను మీకు అప్డేట్ చేస్తాను. ఇదైతే రెంటెడ్ హౌస్, మీరు కామెంట్స్ పెట్టద్దు, ఇలాగా నేను మీకు రిప్లై కూడా ఇవ్వను. చాలా ఫెడ్ అయిపోయాను ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఇంత రూడ్గా చెప్పకూడదు మీకు కామెంట్స్ రిప్లై ఇవ్వను అని, బట్ చాలా ఫెడ్ అయిపోతున్నాను. ఆ ఇల్లు ఎప్పుడైతే పెట్టానో అప్పటి నుంచి నాకు కంటిన్యూగా వస్తున్నాయి అన్నమాట. ప్రతి కామెంట్కి నేను ఇస్తున్నాను ఓపిక్గా, రెంటెడ్ హౌస్, రెంటెడ్ హౌస్, రెంటల్ హౌస్ అని చెప్పి. కమ్యూనిటీలో ఒకసారి పెట్టాను కూడా మై రెంటెడ్ హోమ్ టూర్ అని చెప్పి, బట్ ఇంకా పెడుతూనే ఉన్నారు, మెయిల్స్ పంపిస్తూనే ఉన్నారు, ఎక్సెట్రా ఎక్సెట్రా. అండ్ మీకు డీటెయిల్డ్గా కూడా చెప్పాను కదా, ఇక్కడ ప్రెజెంట్ ప్రైస్ అయితే విల్లాది ఇండివిజువల్ ఈ ఇండిపెండెంట్ విల్లాది 1 crore 20 lakhs చెప్తున్నారు. మీరు 99acres చూడొచ్చు, housing.com చూడొచ్చు, ఎక్కడైనా మీరు చూడొచ్చు. 1 crore 20 lakhs చెప్తున్నారు, 1 crore 10 lakhs ఇస్తారు లేదా 1 crore వాళ్ళ వాళ్ళ ఇష్టం కదా, ప్రైజెస్ బార్గెయిన్ ఎక్సెట్రా ఎక్సెట్రా. 1 crore అయితే మినిమం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ రేట్ అయితే. మీరు ప్రతి దానికి అంటే రేటు ఇది అది అని నన్ను అడగద్దు, నేనైతే మెయిల్స్కి రిప్లై ఇవ్వదలుచుకోలేదు, ఓకేనా? అన్నీ అనుకున్నట్టు అయిపోయి నేను ఇంట్లోకి వెళ్ళిపోతే మీకు ఎంత హ్యాపీగా నేను ఇస్తాను, బట్ చాలా బాధ అనిపిస్తుంది అంట అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మరీ ఇంత లేట్ అవుతుంది, ఇంత సఫర్ అవుతాము, ఇంత స్టక్ అవుతామని. చాలాసార్లు నాకు ప్రవీణ్కి గొడవలు అయ్యాయి, చాలాసార్లు డిస్కషన్ పడ్డాము, అండ్ అంతకుమించి చాలాసార్లు బాధపడ్డాము కూడా. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ని తలుచుకొని కొన్ని కొన్ని జరుగుతుంటాయి కదా, అందరి ఉంటాయి, అందరి లైఫ్లోనే ఉంటూనే ఉంటాయి. బట్ చిట్స వేసిన డబ్బులతో చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా. అప్పుడు నేను ఎప్పుడైతే విల్లా స్టార్ట్ అవుతుందో వర్క్స్ అనేవి నేను మీకు అప్డేట్ చేస్తాను. ఇంత లేట్ అవుతుందని తెలిస్తే నేను ఫస్ట్ విల్లా కూడా వెస్ట్ ఫేసింగ్ ఫస్ట్ చూపించాను కదా, అది కూడా నేను మీకు అప్డేట్ చేసిండు. అప్పటికే ఒక 4 months ఆర్ 5 months అయిపోతుంది ఇంట్లోకి వెళ్ళిపోతామని హ్యాపీనెస్తోనే అప్పుడు షేర్ చేసుకున్నాను, ఓకేనా? హోప్ నేను మొత్తం అన్ని డీటెయిల్స్ మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. చాలాసార్లు అనిపించింది కూడా ఇక్కడ వదిలేసి హ్యాపీగా, నాకు వీడియోస్ బయటికి వెళ్ళి ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నుంచి బండి మీద మెయిన్ మిట్టును తీసుకొని స్కార్ఫ్ లై కట్టుకొని ఇక్కడ నుంచి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది. అందువల్ల ఇంకా ఏం చేయలేమన్నమాట. అండ్ ప్రవీణ్కి కార్ అంటే చాలా చాలా ఇష్టం, కార్ తీసుకోవాలి అని చాలా ఇష్టం అనమాట తనకి. బట్ నేను అస్సలు ఒప్పుకోవట్లేదు, మెయిన్ ఇల్లు, ఇంట్లోకి వెళ్ళిపోవాలి. ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం నచ్చితే అది తీసుకోవద్దు. బట్ ఇప్పుడు అంత ఫైనాన్షియల్గా కూడా లేము, కార్ తీసుకుని మెయింటైన్ చేసినంత కూడా ఏం లేదు కదా. ఆబ్వియస్లీ కార్ తీసుకుంటే ఖర్చులు పెరుగుతాయి, ఆ కార్ తీసుకున్న డబ్బులతో ఇంటీరియర్స్ ఏమైనా చేసుకోవచ్చు కదా అని చెప్పి చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే చేద్దాము, చేయించి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇక్కడ ఈ ఇంట్లో ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే కదా మేము యూజ్ చేసేది, పైన పెద్దగా యూజ్ చేయము. పైన ఓన్లీ అన్యూస్డ్ క్లాత్స్ కానీ అన్యూస్డ్ ఏమైనా సామాన్లు బాక్సెస్తో పాటు పైన పెడతాం, అలాగే కింద చేసుకొని వెళ్ళిపోదాము, పైన వద్దులే అందాక అని కూడా చెప్తున్నాను. బట్ ఏంటంటే ప్రవీణ్కి ఫస్ట్ నుంచి ఇంకా ఏ బాధపడో మొత్తం అంతా చేయించుకుందాం, తర్వాత చేయించుకోలేము. అంటే మేము వ్యాపారస్తులం కాదు కదా, సడన్గా డబ్బులు రావడానికి మేమైతే శాలరీ బేస్ మీద వెళ్ళాలి. ఇప్పుడు అదే శాలరీ మీద వెళ్తున్నప్పుడు ఈఎంఐస్ కూడా కొత్త ఇంట్లోకి వెళ్ళినా కట్ అవుతాయి, మాక్సిమం ఇంటి రెంట్ రెంట్ ఒకటే మిగులుతుంది అంతో ఎంతో. దాంతో మేము పైన అయితే చేయించుకోవడానికి పెట్టుబడి పెట్టాం కదా,
8 lakhs or 10 lakhs అంటే కింద 5 lakhs పైన 5 lakhs కదా కొంచెం ఆ 5 lakhs ఎక్కడి నుంచి తెస్తాం తేలేం కదా ఇప్పుడే చేయించుకుందామని చెప్పి అంటున్నారు చూడాలి ఎంతవరకు అవుతుందో ఇప్పుడు ఇంటికి వెళ్తామో కూడా ఏం తెలియదు చూడాలి హోపింగ్ మీరెంత మేము మీరెంత వెయిట్ చేస్తున్నారో అంతకన్నా 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 ఎక్కువ మేము వెయిట్ చేస్తాం కదా ఇంట్లోకి వెళ్ళడానికి మమ్మీ వాళ్ళు కూడా బాగా ఫ్యామిలీ అంతా బాగా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వెళ్తామో ఏంటి అది ఇది అని చెప్పి సో హోపింగ్ సో మీరు కూడా కొంచెం ప్రే చేయండి మా కాస ఇంట్లోకి తొందరగా వెళ్ళిపోవాలి ఇల్లు కొంచెం తొందరగా అయిపోవాలని చెప్పి సో ఇదన్నమాట ఈరోజు ఫైనల్లీ ఈరోజు హౌస్ అప్డేట్స్ అయితే ఇచ్చేసాను క్లియర్గా అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో అడగచ్చు అండ్ ఇక్కడికి వెనకట్ల ఫ్యాక్టరీస్ అవి ఉన్నాయి మేము మొన్న వైజాగ్ ది గ్యాస్ లీక్ ది ఇన్సిడెంట్ అయింది కదా సేమ్ గ్యాస్ ఇక్కడ కూడా యూజ్ చేస్తారు అప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మమ్మీ దారుణంగా దెబ్బలాడింది అనమాట మీరు అక్కడ ఉండొద్దు వచ్చేయండి 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 అని బట్ ఇక్కడ ఆ ఫ్యాక్టరీస్ అన్నీ తీసేస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మొత్తం రెసిడెన్షియల్ ఏరియా కింద కన్వర్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళకి నోటీసులు అనేవి ఇచ్చింది తీసేయమని చెప్పి వాళ్ళు కొంచెం టైం అడిగారనమాట షిఫ్ట్ చేయడానికి అందువల్ల కొంచెం టైం అయితే పడుతుంది కదా దాని తర్వాత మంజీరా వాటర్ వస్తుంది ఇంకా బాగుంటుంది విల్లా మొత్తం కమ్యూనిటీ అంతా అయిపోయిన తర్వాత సూపర్ అంటే సూపర్ ఉంటుంది అందువల్ల వాకింగ్ చేయడానికి కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది చక్కగా ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా సరే చాలా ఎంజాయ్ చేస్తూ స్పెండ్ చేస్తామన్నమాట మీరు చూస్తూనే ఉంటారు కదా అప్పుడప్పుడు నేను అప్డేట్ చేస్తాను సో అందువల్ల మేమైతే రిగ్రెట్ అవ్వట్లేదు చాలా చాలా హ్యాపీగా ఉన్నాము ఇక్కడ ఓన్లీ డిస్టెన్స్ అండ్ ఆల్సో డస్ట్ ఈ రెండే తప్ప ఇంకేం ఇష్యూస్ లేవు ఇక్కడ సూపర్ హ్యాపీ అండ్ తర్వాత తర్వాత కూడా ఇంకా రేట్లు కూడా బాగా పెరుగుతున్నాయి కాబట్టి మిట్టు టైం వచ్చేసరికి వాడు కొంచెం గర్వంగా చెప్పుకోవడానికి బాగుంటుంది ఓకే మా మమ్మీ మా డాడీ ఇలా నా కోసం ఆలోచించప్పుడు చేశారు అని చిన్నది వాడికి ఇచ్చేది అంతే కదా మీకేమైనా డౌట్స్ ఉంటేనే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి అంతేగాని ప్లీజ్ నెగిటివ్ కామెంట్స్ అయితే పాస్ చేయొద్దు అంతే నేను ఇంకేం చెప్పలేను ఇంటి విషయంలో అయితే మళ్ళీ చెప్తున్నాను మీరు కనుక మళ్ళీ రెంటెడ్ హౌస్ అది ఇది అని అడగను చాలా చాలా బోర్ అనిపిస్తుంది నాకు ఆ కామెంట్ చూసి ఓకేనా సో నేను మీకు అప్డేట్స్ అనేవి ఇస్తాను ఎప్పుడైతే హౌస్ స్టార్ట్ అవుతుందో అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపు సూపర్ బ్లాగ్తో మళ్ళీ మనం కలుద్దాము ఓకేనా హోప్ అన్ని డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను ఏదో మిస్ చేసాను అనిపిస్తుంది కానీ ఏం మిస్ చేసాను అయితే నాకు రావట్లేదు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్